నమస్తే అండి, మాది ఉమా హ్యాండ్లూమ్స్ అండి. మాది ఇక్కడ హౌసింగ్ బోర్డ్లో ఫోరమల్ రోడ్లో ఉంటుంది. మా దగ్గర అన్ని కాటన్ స్పెషల్స్ ఉంటాయి. ఓన్ వివింగ్స్ మావి. మావి ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉంటాయి. మా దగ్గర వెరైటీస్ పట్టు వస్తుంది, కాటన్, ప్యూర్ కాటన్స్, ఆల్ వెరైటీస్ దొరుకుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం చూడబోతున్న శారీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి. చందేరిలో ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట. ఇది వచ్చేసి మనకి కోటా స్టైల్లో వస్తుంది. ఈ టైప్ వచ్చేసి వెరైటీ మనకి డిఫరెంట్గా ఉంటుంది. సిల్వర్ టిష్యూ బార్డర్ వస్తుందండి. సిల్వర్ టిష్యూ బార్డర్లో మనకి ప్రింటింగ్ వస్తుంది అనమాట. మనకి బ్లాక్ ప్రింటింగ్ స్టైల్లో వస్తుంది, డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది అనమాట. చిన్న బార్డర్ టిష్యూ బార్డర్ కడ్డీ బార్డర్ స్టైల్లో వస్తుంది. శారీ అంతా కూడా మనకి మ్యాంగో ప్రింట్లో బుటి స్టైల్లో వచ్చేసిందండి. శారీ అంతా కూడా మనకి సిల్వర్ సిల్వర్ టిష్యూ చెక్స్ వర్క్ వచ్చేసి చెక్స్ వచ్చేసి దాని మీద మనకి ప్రింటింగ్ స్టైల్లో ఇచ్చాడు అనమాట. ప్రింటింగ్ కూడా మనకి చాలా డిఫరెంట్గా మ్యాంగో ప్రింట్తో ఇస్తాడు. మనకి ఇది డైలీ యూస్ టైప్లో మనకి మెయింటైనింగ్ ఈజీగా ఉంటుంది. మనకి కాటన్ మిక్స్ ఐటమ్ కాబట్టి ఇదేంటంటే మనకి ఫ్యాన్సీ వేర్ టైప్లో ఫ్యాన్సీగా ఉన్నా కూడా కాటన్ ఐటమ్ అయినా ఫ్యాన్సీగా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇందులో పళ్ళు చూద్దామండి. మనకి ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి. పళ్ళు వచ్చేసి జస్ట్ రన్నింగ్ స్టైల్లో వచ్చేసి బార్డర్ ఇస్తాడనమాట. కాంట్రాస్ట్ మనకి సిల్వర్ కలర్ టిష్యూ ఎలా వచ్చిందో అదే స్టైల్లో బార్డర్ ఇచ్చేసి దాని మీద ప్రింటింగ్ ఇచ్చాడనమాట. ఈ టైప్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఈ టైప్ వచ్చేసి మన ఏజ్ లిమిట్ లేదండి, ఎవరైనా కట్టుకోవచ్చు, చాలా డిఫరెంట్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ స్టైల్లో ఇస్తాడండి. ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ స్టైల్లో ఇచ్చేసి డిఫరెంట్గా ఉంది. ఇది ఈ టైప్ వచ్చేసి మనకి రన్నింగ్ కాబట్టి మనకి కాంట్రాస్ట్ ప్రింటింగ్ కలర్ కూడా యూస్ చేసిన టిష్యూ బ్లౌజ్ యూస్ చేసినా కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఏజ్ లిమిట్ లేకుండా యూస్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కలర్స్ చూద్దామండి. ఇందులోకి మన కలర్స్ వచ్చేసి చాలా తక్కువ వచ్చినాయి అనమాట. ఈ మోడల్ వచ్చేసి మన దగ్గర టూ కలర్సే ఉన్నాయండి. ఇందులో డిఫరెంట్గా ఉంటాయన్నమాట కలర్స్ వచ్చేసి. మనకి కలర్స్ వచ్చేసి సమ్మర్కి బాగుంటాయి అన్నమాట. లైట్ షర్ట్ అయితే మనకి సమ్మర్లో ఏంటంటే చాలా కూల్గా బాగుంటుంది, డిఫరెంట్ ఉంటుంది. డిజైనర్ టైప్లో డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మనకి శారీ కాస్ట్ వచ్చేసి 900 రూపీస్ పడుతుందండి. ఇప్పుడు మనం చూడబోతున్న శారీ వచ్చేసి ఫ్యాన్సీ ఉప్పాడ ఫ్యాన్సీ అండి. ఇవి వచ్చేసి ఉప్పాడలో ఫ్యాన్సీ ఐటమ్ అనమాట. ఇది వచ్చేసి మనకి బిగ్ బార్డర్ స్టైల్లో వస్తుంది. ఈ ఐటమ్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ ఐటమ్ వచ్చేసి చాలా లైట్ వెయిట్లో వస్తుంది అనమాట. సీకో ఐటమ్ టైప్లో ఉంటుంది. మనకి చాలా స్మూత్గా వెరైటీగా ఉంటాయన్నమాట. మనకి శారీస్ వచ్చేసి బిగ్ బార్డర్ స్టైల్లో డిఫరెంట్ ఉంటాయండి. మనకి బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్లో టిష్యూ జరీ టిష్యూ వర్క్ వచ్చింది అనమాట. బార్డర్ బిగ్ బార్డర్ ఏంటంటే మనకి కడ్డీ బార్డర్ స్టైల్లో వచ్చేసి దానిపైన చెక్స్ డిజైన్ వచ్చిందండి. చెక్స్ డిజైన్లో బ్యూటీస్ వచ్చేసి డిఫరెంట్ ఉందన్నమాట. దానిపైన వచ్చేసి ఫ్లవర్ బ్యూటీ టైప్లో ఇచ్చాడు, జరీ టైప్లో వర్క్ వచ్చేసి. దానిపైన వచ్చేసి మళ్ళీ కింద ఏదైతే మనకి కడ్డీ బార్డర్ ఇచ్చేసి మిడిల్లో మనకి చెక్స్ డిజైన్లో బుటీస్ ఇచ్చాడో ఆ స్టైల్లో ఇచ్చాడనమాట. బార్డర్ వచ్చేసి ఇది బిగ్ బార్డర్ స్టైల్లో ఇలా హైలైట్ చేసేసి డిఫరెంట్ ఉంది అనమాట. శారీ మిడిల్లోకి వచ్చేసప్పటికి మనకి ఏంటంటే సెల్ఫ్ వర్క్ వచ్చిందండి. మనకి థ్రెడ్ వర్క్తో సెల్ఫ్ వర్క్ వచ్చింది. శారీ అంతా కూడా చిన్న చిన్ని ఫ్లవర్స్ టైప్లో థ్రెడ్ వర్క్ వచ్చేసి హైలైట్ అవుతుంది. శారీ అంతా కూడా మనకి ఈ టైప్ శారీస్ వచ్చేసి చాలా హైలైట్గా నడుస్తుంది ఈ టైప్ వెరైటీలో. ఇప్పుడు మనకి లేటెస్ట్ పార్టీ వేర్ కానీ ఫంక్షన్ వేర్ కానీ చాలా డిఫరెంట్గా బాగుంటాయండి ఈ ఐటమ్ వచ్చేసి. ఇప్పుడు మనం ఇందులో పళ్ళు చూద్దామండి. మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి. మనకి పళ్ళు రన్నింగ్ స్టైల్లో ఇచ్చాడనమాట. రన్నింగ్ స్టైల్లో ఇచ్చేసి కాంట్రాస్ట్ మనకి బార్డర్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి ఇలా ఇచ్చాడు. బార్డర్ స్టైల్లో వచ్చేసి మనకి ఫ్లవర్ వర్క్ ఇచ్చాడండి. కడ్డీ మనకి ఎట్లా అయితే బార్డర్ ఉందో అదే బార్డర్ స్టైల్లో వచ్చేసి మనకి ఫ్లవర్ వర్క్ ఇచ్చేసి హైలైట్ చేశాడనమాట. పళ్ళు రన్నింగ్ స్టైల్లోనే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉందండి. బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న చెక్స్తో డిఫరెంట్గా ఉంది. మనకి శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చాడో అదే బార్డర్ ఇచ్చాడనమాట. మనకి బ్లౌజ్లో కూడా ఇలా సెల్ఫ్ వర్క్ టైప్లో హైలైట్ అయ్యేటప్పటికి మనకి బ్లౌజ్ హైలైట్ అవుతుంది. మనం ఈ టైప్ వచ్చేసి డిజైనర్ వేర్లో కట్టుకోవడానికి చాలా డిఫరెంట్గా బాగుంటాయండి. ఇప్పుడు మనం ఇందులో కలర్స్ చూద్దామండి. మనకి ఇందులో వచ్చేసి బోర్డర్స్ ఇలా ఉన్నాయండి. బోర్డర్స్ వచ్చేసి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట శారీకి కూడా. మనం ఇందాక చూసిన శారీలో వచ్చేసి ఒక స్టైల్ బోర్డర్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్ అనమాట. కొన్నిట్లో ఫ్లవర్ వర్క్ ఇచ్చేసి కొంచెం ఫ్లవర్ వర్క్ టైప్ డిఫరెంట్గా అలా ఇచ్చాడనమాట. కలర్ కాంబినేషన్స్ బట్టి మనకి చేంజ్ చేస్తూ డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1275 పడుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి సూపర్ నెట్లో వస్తుందండి. సమ్మర్ స్పెషల్లో మనకి సమ్మర్ స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా ఈ ఐటమ్ వచ్చేసి థ్రెడ్ వర్క్లో ఫ్యాన్సీ ఐటమ్ టైప్లో వస్తుందన్నమాట సూపర్ నెట్లో అనమాట. మనకి శారీలో బార్డర్ చూద్దామండి. బార్డర్ వచ్చేసి బ్లాక్ అండ్
వైట్ కలర్ కాంబినేషన్లో స్ట్రైపింగ్ టైప్లో వస్తుంది అనమాట. బార్డర్ వచ్చేసి హైలైట్ అవుతుంది ఈ శారీలో, డిఫరెంట్గా ఇస్తాడనమాట. మనం పైన కింద కూడా మనకి సేమ్ బార్డర్ ఇస్తాడండి. మనం శారీలోకి వెళ్తే శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న థ్రెడ్ వర్క్స్ టైప్లో, థ్రెడ్ వర్క్ బుటీస్ ఏంటంటే మనకి పికాక్ వర్క్ టైప్లో ఇచ్చాడండి. పికాక్ వర్క్ ఏంటంటే టూ టైప్ డిజైన్స్లో ఉంటుందండి. డిఫరెంట్ ఏంటంటే మనకి వన్ సైడ్ వచ్చేసి చూస్తే మ్యాంగో టైప్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి పికాక్ టైప్లో ఉంటుందన్నమాట. మ్యాంగో వర్క్ కూడా మనకి డిఫరెంట్గా హైలైట్ చేశాడనమాట, డిఫరెంట్గా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలా రన్నింగ్ స్టైల్లో ఇస్తాడు. బోర్డర్ బుటీస్ కూడా అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. మనం ఇప్పుడు పళ్ళు చూద్దామండి. మనకి పళ్ళు వచ్చేసి రన్నింగ్ స్టైల్లో వచ్చేసి మనకి బార్డర్లో ఏదైతే మల్టీ కలర్ లైన్స్ వచ్చాడో అదే టైప్లో మనకి పళ్ళులో కూడా లైన్స్ ఇచ్చాడండి. బార్డర్ టైప్లో మనకి ఈ టైప్ వచ్చేసి హైలైట్ అవుతుందన్నమాట. ఈ టైప్ వచ్చేసి మనకి సమ్మర్ వేర్లో చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంటాయండి, బాగుంటాయి. మనకి కట్టుకోవడానికి కూడా ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కట్టుకోవచ్చు అండి. ఇలా ఫ్లవర్ వర్క్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులో బ్లౌజ్ చూద్దామండి. మనకి ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి హైలైట్ ఏంటంటే చెక్స్ బ్లౌజ్ ఇస్తాడండి. కాటన్ బ్లౌజ్ వచ్చేసి చెక్స్ బ్లౌజ్ ఇస్తాడు. చెక్స్ బ్లౌజ్ ఏంటంటే మనకి ఈ శారీలో హైలైట్ అవుతుంది అనమాట. మనకి శారీ అంతా కూడా వర్క్ థ్రెడ్ వర్క్ స్టైల్లో ఇచ్చాడు కాబట్టి చెక్స్ కాటన్ బ్లౌజ్ వచ్చేసి హైలైట్ అయ్యి మనకి శారీస్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మనకి ఇందులో వచ్చేసి కలర్ చార్ట్ రాదండి, ఒకటే కలర్ కాంబినేషన్స్లో వస్తుందన్నమాట. మనకి ఇందులో వచ్చేసి ఇంకో కలర్ ఉందండి, అది చూద్దాము. మనకి ఇది ఏంటంటే సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే వచ్చినా కూడా వర్కింగ్ చేంజ్ అవుతుందండి. థ్రెడ్ వర్కింగ్ చేంజ్ వచ్చేసి మనం ఇందాక మ్యాంగో అండ్ పీకాక్ వర్క్ స్టైల్లో చూసామంట. మనకి ఇందులో వచ్చేసి ఏంటంటే బర్డ్స్ వర్క్ ఇచ్చాడండి. బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ వర్క్ ఇచ్చేసి హైలైట్ చేస్తాడు. మనకి సమ్మర్లో ఏంటంటే లైట్ కలర్ చార్ట్ కాబట్టి మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనం బేసిక్గా సమ్మర్లో ఏంటంటే డార్క్ కలర్స్ యూస్ చేయం కాబట్టి లైట్ కలర్స్ బాగుంటాయి కాబట్టి ఈ టైప్ వర్క్ వచ్చేసి హైలైట్ అవుతుందన్నమాట. మనకి మనకి శారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ పడుతుందండి. ఇప్పుడు మనం చూడబోతున్న శారీ వచ్చేసి చందేరీలో ఉండి ఫ్యాన్సీ ఐటమ్, చందేరీ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట. ప్యూర్ చందేరీ స్టైల్లో వస్తుంది ఈ శారీ వచ్చేసి. మనకి శారీలో వచ్చేసి ఎంత హైలైట్ ఏంటంటే థ్రెడ్ వర్క్ స్టైల్లో ఇస్తాడనమాట. మనం ఇప్పుడు బార్డర్లోకి వెళ్దామండి. బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉందండి. బార్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో కడ్డీ బార్డర్ ఇచ్చేసి దానిపైన వచ్చేసి మనకి లీఫ్ వర్క్ ఇచ్చాడండి. శారీ అంతా కూడా బార్డర్లో వచ్చేసి ఇలా లీఫ్ వర్క్ డిజైన్ ఇచ్చేసి హైలైట్ చేశాడనమాట. మనకి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ శారీకి మెరూన్ రెడ్ కలర్ బార్డర్ ఇచ్చేసి హైలైట్ చేశాడు. మనకి బార్డర్ వచ్చేసి ఇలా హైలైట్ అవడం వల్ల చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు శారీలోకి వెళ్దామండి. శారీ వచ్చేసి శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ టైప్ లీఫ్ వర్క్ ఫ్లవర్ వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ ఇచ్చాడనమాట. థ్రెడ్ వర్క్ కూడా చాలా నైస్గా, ఎంత నైస్ వర్క్ ఇచ్చాడంటే అంత నైస్ వర్క్ ఇచ్చాడు. మనకి ఈ టైప్లో వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ వర్క్ ఇచ్చేసి హైలైట్ చేశాడు. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం పళ్ళు చూద్దామండి. మనకి పళ్ళు వచ్చేసి జస్ట్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ స్టైల్లో ఇచ్చేసి హైలైట్ చేస్తాడండి. రన్నింగ్ బార్డర్ టైప్లో రన్నింగ్ పళ్ళు ఇచ్చేసాడనమాట మనకి ఈ శారీలో వచ్చేసి. మనకి ఈ టైప్లో వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. పళ్ళు జస్ట్ బార్డర్ స్టైల్లో ఇచ్చారు. కాంట్రాస్ట్ మనకి ఏదైతే కలర్ ఇచ్చాడో అదే కలర్ కాంబినేషన్లో స్ట్రైట్ బార్డర్ టైప్ ఇచ్చేసి రన్నింగ్ స్టైల్లో ఇచ్చాడనమాట. మనకి ఇప్పుడు ఇందులో బ్లౌజ్ చూద్దామండి. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చాడండి. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ శారీ కలరే ఇచ్చేసి మనకి బార్డర్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్లో స్ట్రైట్ లైనింగ్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చాడనమాట. డిఫరెంట్గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ లైనింగ్లో డిఫరెంట్ ఉంటుంది. ఈ టైప్ శారీస్కి వచ్చేసి ఇలా హైలైట్ అవుతుందండి. ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కట్టుకోవచ్చు. కాంట్రాస్ట్ టైప్లో వస్తుంది కాబట్టి, కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కాబట్టి చాలా డిఫరెంట్గా హైలైట్ పీసెస్ అండి. డిజైనర్ పీసెస్ అనమాట. ఇవి వచ్చేసి మనకి డిజైనర్ టైప్లో డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మనకి థ్రెడ్ వర్క్ కూడా మనకి హైలైట్ అవుతుంది కాబట్టి శారీలో వచ్చేసి. మనకి ఇందులో కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి టూ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా టూ కలర్సే ఉన్నాయన్నమాట ఇందులో వచ్చేసి. మనం ఇప్పుడు ఆ కలర్స్ చూద్దామండి. మనకి ఇందులో వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్లో మరూన్ కలర్ బార్డర్ ఇచ్చాడనమాట. ఈ టైప్ వచ్చేసి మనకి హైలైట్ అవుతుంది. మనకి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 21 పడుతుందండి. 2100 పడుతుంది శారీ కాస్ట్ వచ్చేసి మనకి. ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసి మంగళగిరి కాటన్ అండి. మంగళగిరి కాటన్లో మనం ఇప్పుడు చూడబోయే మోడల్ వచ్చేసి ప్లెయిన్ అనమాట. ప్లెయిన్ శారీ అంతా వచ్చేసి మనకి ఈ మోడల్లో ఏంటంటే బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ వస్తుందండి. శారీ అంతా కూడా మనకి కడ్డీ బార్డర్ వచ్చేసి దానిపైన మనకి టెంపుల్ బార్డర్ వస్తుందన్నమాట. టెంపుల్ బార్డర్ వచ్చేసి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది. ఈ టైప్ శారీస్ వచ్చేసి ఇప్పుడు మనకి బాగా డిజైన్ టైప్లో సమ్మర్ వేర్కి సమ్మర్ స్పెషల్గా చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి ఈ టైప్ మోడల్స్ వచ్చేసి. మనకి ఏంటంటే ఈ శారీలో
సమ్మర్ కాబట్టి మనం ఈ శారీస్లో మనం ప్రింటింగ్ వేయించుకోవచ్చు, థ్రెడ్ వర్క్ అలాంటివి కూడా చేయించుకోవచ్చు అన్నమాట. ఇది మనకి డైరెక్ట్ మగ్గాల మీద నుంచి వస్తుంది కాబట్టి ఐటము కాటన్ స్పెషల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఇది మనకి సమ్మర్లో ఏంటంటే ఎలా అయినా కానీ ఈజీగా ఉంటుంది మెయింటైన్ చేయడానికి. ఇది ఇప్పుడు మనం ఈ శారీస్ వచ్చేసి ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కట్టుకోవచ్చు, బ్లౌజ్ డిజైన్ చేసి ఎవరైనా కట్టుకోవచ్చు అన్నమాట. చాలా డిఫరెంట్ వెరైటీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో పళ్ళు చూద్దామండి. మనం ఇప్పుడు పళ్ళు చూస్తున్నామండి. పళ్ళు వచ్చేసి మనకి గోల్డెన్ జెరీ వర్క్తో వస్తుంది అన్నమాట. జెరీ వర్క్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో మనకి పళ్ళులో బోర్డర్ టైప్లో హెవీగా ఇస్తాడు. అండ్ దెన్ దాని పైన వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్ ఇస్తాడు అన్నమాట. మనకి ఈ టైప్ వచ్చేసి పళ్ళులో డిఫరెంట్ హైలైట్ అవుతుంది అన్నమాట. సారీ అంతా ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనకి ఇలా బోర్డర్ స్టైల్లో ఇస్తాడనమాట. ఈ టైప్ మోడల్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. కలర్స్ వచ్చేసి మనకి ఇలా ఉన్నాయండి. మన కలర్స్ని బట్టి కొన్ని బోర్డర్స్ కూడా చేంజ్ అయినాయి అనమాట. శారీకి కూడా మనకి కలర్స్ చేంజ్ బోర్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బోర్డర్స్ ఏంటంటే కొన్ని కడ్డీ బోర్డర్ స్టైల్ ఉన్నాయి, కొన్ని బోర్డర్స్ కూడా జెరీ వర్క్ స్టైల్లో వర్క్ స్టైల్లో కూడా ఉన్నాయండి. మనకి స్టైల్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. మనకి శారీస్ వచ్చేసి మనకి 1600 రూపీస్ పడుతున్నాయండి. లేటెస్ట్ డిజైన్స్ ట్రెండీ ఫ్యాషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అనసూయ శారీస్.